मैत्री चैनल प्रेक्षक की नमस्कार। ना पेर डॉक्टर संदीप गंपा। नेनु एमबीबीएस उस्मानिया मेडिकल कॉलेज कंप्लीट चेसानु। ఈ రోజు మైత్రి ఛానల్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 డిసీజ్కి సంబంధించిన మీ ప్రశ్నలు, సమాధానాలు, సలహాలు, సూచనలు ఇవి ఇవ్వడానికి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాను. కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారు బ్లడ్ డొనేషన్ చేయొచ్చా అన్న ప్రశ్నకి, వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. బ్లడ్ డొనేషన్ రొటీన్ బ్లడ్ డొనేషన్ మనకు ఏదైతే ఎర్ర రక్తం తీసుకుంటామో అది చేయొచ్చు, అండ్ ప్లాస్మా డొనేషన్ కూడా చేయొచ్చు. కానీ ప్లాస్మా డొనేషన్ చేయాలంటే ఆ పర్సన్ బాడీలో యాంటీబాడీస్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే మీ ప్లాస్మా తీసుకునే ముందు మీ బ్లడ్ని టెస్ట్కి తీసుకుంటాం. అందులో యాంటీబాడీ టైటర్ అనేది సార్స్ కోవి 2G అనే యాంటీబాడీ ఉంటుంది. యాంటీబాడీ టైటర్స్ అనేవి మోర్ దాన్ 6 యూనిట్స్ కన్నా కానీ ఇంకా బెటర్ ఏంటంటే మోర్ దాన్ 12 యూనిట్స్ ఉంటే ఇంకా బెటర్. అలాంటి ప్లాస్మా ఇంకొక పేషెంట్కి డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని ఒకవేళ యాంటీబాడీ టైటర్ లెస్ దాన్ 6 ఉంటే మాత్రం ప్లాస్మా డొనేట్ చేయకపోవడం మంచిది. కానీ మీరు రొటీన్ బ్లడ్ డొనేషన్స్ మాత్రం చేసుకోవచ్చు. హాయ్, దిస్ ఇస్ సోహెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైత్రి ఛానల్, ట్రూత్ అండ్ ట్రస్ట్. హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ రాఘవేంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైత్రి ఛానల్, ట్రూత్ అండ్ ట్రస్ట్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ శివబాలాజీ. సబ్స్క్రైబ్ టు మైత్రి ఛానల్, ట్రూత్ అండ్ ట్రస్ట్. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ రాహుల్ చిప్లిగంజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైత్రి ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. మైత్రిని MY3 అని రాయడం, మైత్రి అనే ఒక తెలుగు వర్డ్ని MY3 అని రాయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అంతే ఇంట్రెస్టింగ్గా ఛానల్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మైత్రి ఛానల్, ట్రూత్ అండ్ ట్రస్ట్. గుడ్ లక్ టు దెమ్.